తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది దీనికి కారణం ఆ కుటుంబ పెద్ద చిరంజీవి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన చూపిన బాటలోనే ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది కుర్రాలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు వారిలో చాలామంది స్టార్స్గా వెలుగొందుతున్నారు అదే సమయంలో నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్గా పరిచయమైంది ఆమె ఈ ఫీల్డ్లో సక్సెస్ కాకుండా పేరు మాత్రం తెచ్చుకుంది ఇప్పుడు ఇదే క్రమంలో మరో మెగా వారసురాలు నటిగా పరిచయం కాబోతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు వీళ్ళ తర్వాత రెండో తరానికి సంబంధించిన రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ కళ్యాణ్ దేవుల్ లాంటి వాళ్ళు హీరోలుగా పరిచయం అయ్యారు అదే సమయంలో నిహారిక కూడా ఆ ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఎంటర్ అయింది ఇక వాళ్ళ బాటలోనే సుష్మిత కూడా ఎంటర్ కాబోతోంది మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుష్మిత కూడా సినిమా రంగంతో అనుబంధాన్ని పెంచుకోవాలని భావిస్తోంది ఇందులో భాగంగానే చాలా రోజుల క్రితమే ఆమె స్టైలిష్ కమ్ కాస్ట్యూమ్ డిజైనర్గా తన తండ్రి సినిమాలకు కూడా పనిచేసింది అందుకే ఆయన బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ వన్ ఫిఫ్టీలో ఆయన ఎంతో యంగా కనిపించారని ప్రశంసలు కూడా వచ్చాయి ఇక సైరాకు కూడా వర్క్ చేసిందామె సుష్మిత కొనిదెల తన భర్త విష్ణుతో కలిసి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది గోల్డ్ బ్యాక్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ ను కూడా ప్రారంభించింది ఈ షూట్ షూట్అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ను సైతం నిర్మిస్తున్నారు దీంతో పాటు మరికొన్ని సినిమాలు సిరీస్లను కూడా రూపొందిస్తున్నామని గతంలోనే ప్రకటించింది సుష్మిత ఇక ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ ప్రకటించిన సుష్మిత ఇప్పుడు ఓ సినిమాతో టాలీవుడ్ లోకి సైతం నిర్మాతగా ఎంట్రీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన యైట్ తొట్టికల్ అనే సినిమా రీమేక్ హక్కులను ఆమె సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా చేయబోతుందని సమాచారం శ్రీ గణేష్ అనే దర్శకుడు తెరకెక్కించిన సినిమానే ఎయిట్ తొట్టికల్ ఈ మూవీ కథ వస్తే ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్కు చెందిన ఓ తుపాకి ఓ నేరస్తుని పట్టుకునే క్రమంలో అనుకోకుండా మయమవుతుంది అది దొంగ ఎత్తికెళ్లిపోతాడు అని తెలుస్తోంది దాని అతడు వేరే అమ్ముతాడు అలా అలా చేతులు మారుతూ ఉంటుంది చివరకు అది ఎలా దొరికిందనేదే మిగిలిన కథ ఇక టాలీవుడ్లోకి మరో మెగా వారసురాలు ఏడ్ తొట్టికల మూవీ కోసం సుష్మిత ఇప్పటికే దర్శకుని కూడా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఆమె కూడా కీలక పాత్ర పోషిస్తోందట తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఇందులో ఓ యంగ్ హీరో కూడా నటించబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం